బైబుల్ యొక్క సిద్ధాంతము శ్రేష్టమైంది, అంగీకారమైంది. ఏమిటది? విశ్వాసి విశ్వాసిని మాత్రమే పెళ్లి చేసుకోవాలి. ఎందుకని? అది పరిశుద్ధ వివాహము. మన దేశము బహు దైవభక్తి కలిగిన దేశము. మన దేశము అనేక సాంప్రదాయాలతో నిండినటువంటి దేశము, అనేక మత విశ్వాసాలతో ఉన్నటువంటి దేశము. ఎవరి మతము వారిది, ఎవరి సాంప్రదాయం వారిది, వారి విశ్వాసం వారిది. నువ్వు ఆత్మీయుడు అయి ఉండి ఒక అవిశ్వాసిని పెళ్లి చేసుకుంటే వారు కలిగి ఉన్న విశ్వాసాలకు విఘాతం ఏర్పడి వాళ్ళు తల్లడిల్లిపోతున్నారు, అల్లాడిపోతున్నారు. వాళ్ళ విశ్వాసంలో నువ్వు పాలు పంచుకోవటంలా, నీ విశ్వాసంలో వాళ్ళు పాలు పంచుకోవటంలా, కుటుంబంలో విశ్వాసం విషయంలో మనస్పర్ధలు. వాళ్ళు రమ్మన్న చోటకి నువ్వు వెళ్ళలేకపోతున్నావు, నువ్వు వెళ్తానన్న చోటకి వాళ్ళు వెళ్ళనివ్వటం లేదు. ఏమవుతుంది? విశ్వాసంలో తేడాలు రావటం వల్ల, నమ్మకాల్లో తేడా రావటం వల్ల, ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ కూడా మనస్పర్ధలతో నెమ్మది లేనటువంటి స్థితిలో, సమాధానం లేనటువంటి స్థితిలో, ఆఖరికి ఎందుకురా ఈ అమ్మాయి మనకి, తన పంతం తనది, తన మతం తనది, తన నమ్మకం తనది, వద్దురా అంటే మా మాట వినలా, తీసుకొచ్చి ఆ అమ్మాయే కావాలని పెళ్లి చేశావు. ఇప్పుడు అందరూ మన ఇంటికి వచ్చి మన ప్రకారం, మన పద్ధతి ప్రకారం వాళ్ళు అన్నీ చేస్తూ ఉంటే తను మాత్రం అందరికి వ్యతిరేకంగా నిలబడుతుంది. ఎలా సమాధానం చెప్పుకోవాలి? ఏమని సమాధానం చెప్పుకోవాలి? అప్పుడు భర్త వచ్చి అంటాడు, నేనైతే సర్దుకుపోతాను, ప్రేమించాను కాబట్టి నాకు తప్పదు, కనీసం నా తల్లి మొహమైనా చూసి, నా తండ్రి మొహమైనా చూసి, వారి సంతోషం కోసమైనా వారు చేయమని నువ్వు చేయొచ్చుగా, వారు కూర్చోమన్న చోట కూర్చోవచ్చుగా, వాళ్ళతో పాటు నువ్వు కూడా వారి నమ్మకాల్లో పాలు పంచుకోవచ్చుగా, ఖచ్చితంగా నువ్వు చెప్తావు. ఈ విషయం నీ ముందే చెప్పాను, నా విశ్వాసం వేరు, నీ విశ్వాసం వేరు, నువ్వు ఒప్పుకున్నావు నాతో పాటు నువ్వు కూడా మందిరానికి వస్తానని చెప్పి. ఎలా వస్తాడు మందిరం నీతో పాటు? నువ్వు వెళ్తావా వాడు అతనితో పాటు, అతను వెళ్తున్న స్థలానికి? వెళ్ళవే. నీకు నీ మతము, నీకు నీ విశ్వాసం గొప్పదైతే అతనికి అతని మతము, అతని విశ్వాసం గొప్పదవుతుంది. వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది, బైబుల్ స్పష్టంగా సెలవిస్తుంది. ఏమని? విశ్వాసి విశ్వాసిని వివాహం చేసుకోవాలి. తత్ఫలితంగా ఆ కుటుంబము వాక్యానుసారంగా కట్టబడుతుంది. అలా కాకుండా ఒక విశ్వాసి అవిశ్వాసిని చేసుకున్న, ఒక అవిశ్వాసి విశ్వాసిని చేసుకున్న, ఇద్దరు కుటుంబ సభ్యుల మధ్య, కుటుంబాల మధ్య భిన్నాభిప్రాయములతో కలిగిన విశ్వాసములు ఆ కుటుంబాన్ని ఖిన్నభిన్నము చేస్తుంది అనేది వాస్తవం. కాబట్టే వాక్యము ఏమైతే బోధిస్తుందో దాన్ని క్రియల్లో పెట్టడం మంచిది. ఇద్దరు సహోదరులు వచ్చి ఒకరోజు ఏడుస్తున్నారన్నా, మా అక్క అల్లాడిపోతుందన్నా, తల్లడిల్లిపోతుందన్నా, ఏడుస్తుందన్నా, ఏం జరిగింది? ఆకి ఏడుస్తూనే ఉంది, చెల్లి చెప్తుంది, ఏమీ లేదన్నా, ఒక అబ్బాయిని ప్రేమించింది, ఆ అబ్బాయి మంచివాడు, ప్రేమగలవాడు, మంచి ఉద్యోగం చేస్తున్నాడు. సరే, సమస్య ఏమిటి? మా అక్క దేవుణ్ణి నమ్ముకుంది, మందిరానికి వస్తుంది, బైబిల్ చదువుతుంది, ఈ విషయాలన్నీ కూడా అతనికి చెప్పింది. మరి ఏమన్నాడు? నాకేం అభ్యంతరం లేదన్నాడు. సరే, ఇప్పుడు సమస్య ఏమిటి? పెళ్లి చేసుకున్న తర్వాత ఇంటి వాళ్ళు అంటున్నారు, ఇదేమిట్రా, మన సాంప్రదాయం ఏమిటి, మన పద్ధతులు ఏమిటి, మన విశ్వాసం ఏమిటి, ఆ అమ్మాయి ఏమిటి, అస్తమాను బైబుల్ చదువుతూ కూర్చుంటుంది, ప్రార్థన అంటుంది, మందిరం అంటుంది, చర్చ్ అంటుంది, ఇవన్నీ మనకు కుదరవురా, ఇలాగైతే నలుగురు మధ్య మనం ఎలా తలెత్తుకుని తిరగలం, మనం రమ్మన చోటుకు రావటం లేదు, నిన్ను కూడా తన మందిరాన్ని రమ్మని ఫోర్స్ చేస్తుంది, ఇలాగైతే కష్టము అని చెప్పి ఇంట్లో వాళ్ళు కాస్త తొందర చేసేసరికి ఆ భర్త అంటున్నాడు, ప్రేమించాను కాబట్టి ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకున్న మా వాళ్ళు నొప్పించా, ఇప్పుడు నువ్వు మా వాళ్ళని నొప్పిస్తానంటే మాత్రం నేను తట్టుకోలేను. ఇప్పుడు ఏమంటావు? ఇక్కడ నుంచి నువ్వు మందిరానికి వెళ్ళడానికి వీల్లేదు, ఇక్కడ నుంచి ఇంట్లో బైబుల్ చదవడానికి వీల్లేదు. అయ్యో, నేను చెప్పా కదా బైబుల్ చదువుతానని, నేను చెప్పా కదా ప్రార్థన చేసుకుంటానని, నేను చెప్పా కదా మందిరానికి వెళ్తానని చెప్పావు, మరి ఇప్పుడు కాదంటావేమిటి? మా ఇంట్లో వాళ్ళు బాధపడుతున్నారు, వాళ్ళు నొచ్చుకుంటున్నారు, కనీ పెంచి పెద్ద చేసి చదివించి ఒక ప్రయోజకుని చేసినటువంటి తల్లి తండ్రి నొచ్చుకుంటే, కన్నీరు కారుస్తూ ఉంటే నేను తట్టుకోలేను, నేను భరిస్తాను, కానీ వాళ్ళు ఎందుకు భరించాలి? ఇప్పుడు ఏమంటావు నువ్వు? నీకు ఇష్టమైతే ఇంట్లో ఉండు, నేను చెప్పినట్టుగా ఉండు, లేదంటావా నీ దారి నువ్వు చూసుకో. ఇప్పుడు ఆ మాట అంటే ఎలాగా? భర్తను కాబట్టి ఎప్పుడు ఏమన్నా సరే అది చెల్లిపోతుంది. నీకు ఇష్టమైతే కాపురం చేయి, లేదా నీకు దేవుడే కావాలంటే ఆయనే నీకు ముఖ్యమైతే, మొగుడు అవసరం లేకపోతే పో బయటికి అని తేల్చి చెప్పేశాడట. ఏడుస్తుంది ఇప్పుడు, ఏడుస్తుంది. ప్రేమ ముసుగులో అన్ని వాగ్దానాలు చెల్లిపోతాయి, పెళ్ళైన తరువాత అన్ని వాగ్దానాలు చెరిగిపోతాయి. అర్థమైందా? ప్రేమ ముసుగులో అన్ని వాగ్దానాలు చెల్లిపోతాయి, పెళ్ళైన తర్వాత అన్ని వాగ్దానాలు
చెరిగిపోతాయి.